ఇప్పటిదాకా ట్రై చేయను కొత్త జోనల్ ట్రై చేస్తున్నారు ఏంటా అనుకున్న ఆతృంగా ఇదండి ఈ జోనల్ ట్రై చేస్తే డైరెక్ట్ కనబడుతున్నాను అక్కడ నువ్వెవరికి బ్యాడ్ గా ఏవో చెప్పు ఇప్పుడు దాకా ఎవరు అవ్వలేదు అన్న ఎవరికైనా అవకాశం ఇద్దా అండ్ నందిత శ్వేత గారు రొమాంటిక్ సాంగ్ మాత్రం ఇందులోనే చేశారు నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా ఆవిడది ఇప్పుడు రొమాంటిక్ సాంగ్ చేస్తుందా అని ఫాలో అవుతున్నట్టు ఉంది నువ్వు చెప్పి ఎరుపేసుకుంటే లాగేసుకుంటదని అసలే ఎరుపు ఉంది ఇప్పుడు ఏమైంది ఇది మా అమ్మాయి అబ్బాయి అన్న అబ్బా చాలా సెకలు ఉన్నారా నీలో ఇది ఎక్కడ మీ ఊరు తెనాలన్న మీరు తెనాలి మాది తెనాలి మాది కూడా తెనాలి అవునా మీది తెనాలి మాది తెనాలి 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 అంగల కూతురు గుడివేడ కోపెల్ల నారా కోడూరు సాయి రెసిడెన్షియల్ స్కూల్లో చదివా అది నెహ్రూ అన్న పక్కనే అదేగా చెప్తుంది గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి స్వాతి వెజిటబుల్స్ తేజ కోసం మెనూ రాశారేంటి స్వాతి వెజిటబుల్స్ ముంతాజ్ పన్నీర్ తులసి స్టఫ్డ్ మష్రూమ్ ఏంటి సార్ ఇది మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ దీనికైతే పెట్టలేదు పేర్లు ముందు వెనక ముందు పన్న ముందు ఉంది కదా నేను జీనియస్ మూవీ ఆడిషన్స్ పోయాను నువ్వు ఉన్నావు అందులో క్యూ లైన్ నీ అప్పుడు ఎందుకు తరగతి చదువుతున్నా 30 సెకండ్స్ లో ఏం చేస్తావు అన్నారు ఏం చేస్తా మా ఊరు తెనాలి నా పేరు తేజ అని చెప్పి అప్పుడు అక్కడ సెలెక్ట్ అయిపోతే ఇప్పుడు ఇక్కడ తేజ షో అనేది ఎక్కడ సక్సెస్ అయ్యేది ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుందిలే తేజ నేను ఇచ్చింది రెండే రెండు ఆడిషన్స్ అన్న ఒకటి జీనియస్ ఓంకార్ గారికి రెండు మా జబర్దస్త్ అభి అన్నకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నేను నాకు ఇటు ఫీల్డ్కి రావడం ఇష్టం అని చెప్పి ఆడిషన్స్ ఇచ్చి జబర్దస్త్కి వెళ్తూ చిన్న రెస్టారెంట్లో వాళ్ళతో వాళ్ళతో సరదా చేస్తూ టేస్టీ తేజ్ అని పెట్టి ఈరోజు తనకంటూ ఒక నేమ్ తెచ్చుకున్నాడు ఐ రియల్లీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అందరూ అలాగే అంటే వాళ్ళకి ఇష్టమైన ప్యాషన్ వాళ్ళకి ఇష్టమైన రూట్స్లోకి రావాలనుకునే వాళ్ళందరూ కూడా తేజ కూడా ఆ రూట్లో వెళ్తున్నందుకు టేస్టీ తేజ అని ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలా చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ తేజ నేను చాలాసార్లు తేజ ఇప్పుడు చెప్తున్నాను అందరి ముందు నేను వెళ్తున్న ప్యాటర్న్ రైటా రాంగా యాక్టర్ అన్నాడు సినిమాలు చేసుకుంటూ పోవాలి ఇంత ఆలోచించటం ఏంటి క్లాపో హిట్టో చేసుకుంటూ వెళ్ళిపోతాం అంటే నేను అలా అనుకునేవాడు చాలాసార్లు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నేనేం పెద్ద సూపర్ స్టార్ కాదు పెద్ద స్టార్ని కాదు చిన్న సినిమాలు ఏ సినిమాలు చేసుకుని మనం ఒక యాక్టర్గా ఎంటర్టైన్ చేయటం అంటే నవ్వించడం ఎంటర్టైన్మెంటే మిమ్మల్ని థ్రిల్లింగ్లోకి తీసుకెళ్తాం ఎంటర్టైన్మెంటే విజువల్స్ చూపించడం అంటే ఏదో రకంగా మిమ్మల్ని బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేయగలిగితే నేను పాస్ అయిపోయాను ప్లీజ్ మీరందరూ వచ్చి సినిమాని చూసి నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటాను ఏం లేదు నేను నమ్మింది రైటా రాంగా దీంతో నీకు ఎందుకు తేజ మందే మందే అన్న మందే తేజ అక్కడ చూస్తే మాస్క్ కనపడింది ఇక్కడ చూస్తే డబ్బాలో మాస్క్ ఉంది నన్ను భోజనానికి రమ్మని చెప్పి చెప్పా మంచిగా భోజనం పెడతానని చెప్పి నీకు ఆ మాస్కులు అవన్నీ ఎందుకు ట్రైలర్ చూడు సినిమా చూడు మాస్క్తో నీకు ఎందుకు అది ఆ బాక్స్ ఆ మాస్క్ జోలికి వెళ్తే లేనిపోయిన టెన్షన్లు చాలా ఉంటాయి
ఇప్పటికే అయ్యి సస్తున్నావు మేము మళ్ళీ నువ్వు మళ్ళీ దాంతో ఎందుకు నీకు నీకు ఏమైనా డౌట్లు ఉంటే అడుగు చెప్తా అంతేనా భోజనం పెడితే అన్న మాస్క్ లో నాకు ఎవరైనా జ్వరపోతు కానీ దేనికైనా కానీ అక్షరాలకైనా రెండు కొమ్మలు ఉంటాయి నాలుగు కొమ్మలు ఉన్నాయి ఏందన్నా అదే 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 సినిమా అదే హిడింబ అదే హిడింబ అదే హిడింబ మాస్క్ నేనేమన్నా అంటే ట్రైలర్ ఎలా ఉంది అన్న నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న నేను చెప్పడం కాదు ఆల్మోస్ట్ మిలియన్ మిలియన్ వచ్చేస్తుంది వ్యూస్ ఆడ నచ్చింది కదా బ్రహ్మాండంగా నచ్చింది అన్న దాని గురించి మాట్లాడదాం హ్యాపీగా తిందాం అండ్ వెళ్ళే ముందు అన్న ఇంకొకటి కూడా చూసి పోదాం అన్న చెప్పు అన్న ఒకసారి బ్యాక్గ్రౌండ్ అన్న చెబుతా సాంప్రదాయమైన మ్యూజిక్ వచ్చిందండి ఫస్ట్ లో చూద్దాం ఇప్పుడు దాకా ట్రై చేయను కొత్త జోనల్ ట్రై చేస్తున్నాను అంటే ఏంటో అనుకున్నా ఆత్రంగా ఇదండి ఈ జోనల్ ట్రై ఏయ్ ఒక్క మాట తేజ కాదు కాదు తేజ అన్న ఒక మాట చెప్పండి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక బ్యాడ్ గై ఉంటాడు నువ్వు ఎవరి లైఫ్ లో ఎవరికి అయ్యో బ్యాడ్ గై ఫస్ట్ అది చెప్పు ఇప్పుడు అంటే డైరెక్ట్ కనపడుతున్నాను అక్కడ నువ్వు ఎవరికి బ్యాడ్ గై అయ్యో చెప్పు ఇప్పుడు దాకా ఎవరు అవ్వలేదు అన్న ఎవరికైనా అవకాశం ఇద్దావు అదే అది అవకాశాలు ఎవరు తీసుకోవాలా అవునా ఎల్లంబదం తీసుకున్న అవకాశం అది డైరెక్టర్ ఇచ్చాడయ్యా నాకు నేను ఇచ్చి నేను తీసుకునేదేమో డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఎవరు సార్ నెంబర్ ఇస్తా చక్కగా ఆయన పేరు అనిల్ గని అవకాశం రెఫరెన్స్ వాడుకుని బ్యాడ్ గా అయిపో ఎవరు చాలా ఇంపార్టెంట్ ఈ బాక్స్ పట్టుకోవచ్చు నేను హ్యాపీగా పట్టుకోవచ్చు ఏమో మళ్ళీ ఓపెన్ చేయకూడదు పట్టుకోవచ్చు అంతే పట్టుకోవచ్చు కానీ తెరవకూడదు తెరవకూడదు నాకు ఫస్ట్ ఫస్ట్ ట్రైలర్ చూడడం కానీ ఏమనిపించిందో చెప్తానన్న ఆల్మోస్ట్ ఆల్ చాలా గ్యాప్ అంటే కరోనా వల్ల అందరికీ గ్యాప్ వచ్చింది అది ఓకే ఫైనల్ గా బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఐ మీన్ మీరు అంతకుముందు చేసిన మూవీస్కి ఈ మూవీస్కి మేకోవర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారన్న మీ బాడీ బిల్డింగ్ కానీ అండ్ మీ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ ఇందులో పోలీస్ అనుకుంటా అవును అవునా దానికి తగ్గట్టు బాడీ బిల్డ్ చేయటం అవన్నిటికీ ఎట్లా మెయింటైన్ చేశారన్న ఉన్నది తగ్గించి అంటే ఫుడ్ కాబట్టి క్వశ్చన్ అడగాల్సి వచ్చింది నేను ఏదే ఉంది తమ్ముడు యాక్చువల్గా షూటింగ్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ఒక 4-5 కేజీలు వేరియేషన్ ఉంటుంది నా బాడీలో తప్పట్లా అంటే యాక్షన్ సీక్వెన్స్ కొంచెం ఫైట్ ఉందంటే కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవటం లేదు కొంచెం ఆఫీసర్ కొంచెం ఇన్వెస్టిగేషన్ అంటే ఒక 4 కేజీలు తగ్గటం తప్పలా ఈ సినిమాకి ఏంటంటే ఫైట్స్ అయి ఉన్నాయి కాబట్టి యాక్షన్ నేను కూడా అంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు ఫస్ట్ టైం చేశాను సో యాక్సెప్ట్ చేయాలి ఆడియన్స్కి నచ్చాలి అంటే అది బిలీవబిలిటీగా ఉండాలి బాడీ బిల్డింగ్ ఫైట్ అది కొడుతుంటానా చూసినా కూడా బాగుంది అనే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి దానికోసం అది కష్టపడ్డాం బట్ అందరూ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దాన్ని చాలా పాజిటివ్గా నువ్వు ఏదైతే చెప్పావో కాన్సెప్ట్ చాలా బాగుందని తర్వాత చాలా కొత్తగా ఉందన్న కొత్తగా ఉంది మీ నుండి ఇలాంటి స్క్రిప్ట్ ఎక్స్పెక్టే చేయలేదు అంటే నేను చేసిన అంటే నేను చేసిన సినిమాలు ఇప్పుడు రాజుగారికి ఏదైతే ఏంటి హారర్ కామెడీ అయితే ఏంటి తర్వాత వచ్చిన రాజుగారికి అయితే 2-3 జత కలిసే లేకపోతే అన్ని రకరకాల ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్స్ చేశాను కానీ కరోనా టైంలో ఇది వచ్చింది ఒకటి నమ్మి మొదలుపెట్టాం థియేటర్స్ ఉంటాయో లేవో అని అనుకున్నాం ఆ తర్వాత మొదలుపెట్టిన తర్వాత టెన్షన్స్ అందరికీ ఉండే బట్ ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అనిల్ శంకర గారికి సినిమా నచ్చి ఆయన చూసి ఆయన ఆయన ఇష్టపడి సినిమా తీసుకొని ఈ రోజున బిజినెస్ క్లోజ్ అయిపోయి అంత ఆహా వాళ్ళు శాటిలైట్ తీసుకుని సారీ ఆహా వాళ్ళు డిజిటల్ తీసుకున్నారు సో మా ఉషా పిక్చర్స్ ఆంధ్ర చేస్తుంది ధనుష్ ఫిలిమ్స్ సీడెడ్ అందరూ కొనుక్కుంటుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దెన్ ఐ థాట్ లైక్ ఓకే మనం వెళ్ళింది ప్యాటర్న్ ట్రైలర్ చూసి ఎంత బిజినెస్ అంటే జనాలకి నచ్చింది లేకపోతే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకి రోజుకి వారానిలో బోల్డ్ సినిమాలు వస్తుంటాయి వాళ్ళు నచ్చి తీసుకున్నారంటే ఎస్ మనం అనుకున్నది మనం మంచి రూట్లోనే వెళ్తున్నాం అని అయితే నమ్మా కంపేర్ ఇంకా బాడీకి వచ్చేటప్పటికి ఏదో కొత్తదనం ఇవ్వాలి అందులో రాజుగారికి అది 3 నేను లాస్ట్ సినిమా చేసినప్పుడు ఫుల్ బియర్డ్ మంచి ఆటో మాస్ ఆ టైప్ ఆ లుక్ ఉంది అక్కడి నుంచి నేను ఒక కొత్త లుక్ ఏదైనా ఇవ్వాలి అన్నప్పుడు ఈ ఈ లుక్కి 2-3 లుక్స్ అనుకుంటున్నప్పుడు డైరెక్టర్ గారు వచ్చి ముస్టాచెస్ మీసాలు తెలితే బాగుంటుంది మీకు అని ఆయన అన్నప్పుడు నా ఫ్రెండ్ తను బాగుంటుంది సరే నేను ఎంతసేపు బాడీ మీద మైండ్లో ఉందా ముస్టాచెస్ అన్నప్పుడు ఎస్ ఓకే అనుకుని ఫోటోషూట్ పెట్టినప్పుడు యునానిమస్కి అందరూ బాగుంది లుక్ అన్నారు బట్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ టు వీడియోకి వచ్చి స్క్రీన్కి వచ్చినప్పుడు ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు అందరూ బాగుందన్నారు కొంతమంది అయితే అశ్విన అన్నారు అది కూడా అన్నారు అంటే ఆయన కాదా ఆయన ఏమన్నా ఈయన అంటే ఓంకార్ తమ్ముడా కాదా రాజుగారి కదా అశ్విన కాదా ఈ కొన్ని డౌట్లు వచ్చినాయి ఎవర్రా కొత్త అని ఒక డిస్కషన్లో అదే రా ఓంకార్ గారి తమ్ముడు లేదా రాజుగారికి అది సినిమా హీరో అశ్విన్ అన్న ఓ ఆయన ఏంటి ఇంత చేంజ్ ఓవర్ అనే మాట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది తొలిపరిచయం చేసుకోవచ్చు అండి చేసేసుకోండి ముందు ఇది ఇందా నుంచి ఆకలి 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 మీద ఆకలి ఆకలి అనే చెప్పి నేను వచ్చా అందుకే ఆకులు పెట్టి తేజ తేజ దగ్గరికి వస్తే ఫుడ్ బాగా పెడతాడు అన్నారు గట్టిగా పెడతాడన్నా ఉన్నాయి అన్ని పరిసి పెడితే తింటే మన పని కూడా
ఏంటిది మనం తినేది ఏంటిది? ఆకులన్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దీని పేరేదో ఉండదు, వాళ్ళు తిడతారు మళ్ళీ. అన్న రాన్న ఆకులు ఉండి అన్న. చెఫ్ చెఫ్ గారు దీని పేరేంటి సార్? కేసర్ సలాడే అంట అన్న. స్వీట్ ఉంది అన్న, తినండి మీకు. అయితే కేసరే. దీని పేరు ఏంటన్న? బ్రోకోలీ సార్, మలై బ్రోకోలీ. మలై బ్రోకోలీ అది ఏంటన్న? అది తెలుసు సార్, అది తెలుసు, అది తెలుసు. వెజ్ బర్గర్, వెజ్ బర్గర్ అన్న. వెజ్ ఈ రోజు సలాడ్, ఈ సలాడ్ లో దీనికి సెపరేట్ పేరు ఏమైనా ఉందేమో మిమ్మల్ని అడుగుతుంది. సలాడ్ అని తెలుస్తుంది, ఆకులు అంటున్నాడండి. పిల్లి మళ్ళీ ఆకులు ఉన్నాయి కాబట్టి ఆకులు అన్న అన్న. అదేమంటే మళ్ళీ ప్రాస ఆకులు ఎత్తుంది కాబట్టి ఆకులు పెట్టామంటున్నాడు. ఏదో అప్పుడప్పుడు జబర్దస్త్ వస్తామంటారు, పంచుకోకండి సార్ అన్న. ఓకే నెక్స్ట్, ఇప్పుడు వెజ్లో అన్న ఏం తెప్పించాలి చెప్పండి. ముద్దపప్పు ఆవకాయ సాంబార్ అట్లాంటి ఏమైనా ప్లాన్ చేద్దామా సార్? మంది స్పెషల్ ముద్దపప్పు ఆవకాయ ఉత్తుకోండి సార్. అమ్మ అమ్మ చేతి ముద్ద ఆవకాయ ముద్ద కాదని ఎవరు అనలేదు, అది తీసుకొచ్చాను. నువ్వు ఆవకాయ ముద్ద తీసుకొచ్చాను, నేను అందులో చికెన్ లో మటన్ వెనక పెట్టేసుకుంటాను. నేను నేను ఇవాళ తిన్నాను, మీరు తినొద్దు అన్న. నేను హ్యాపీ తినొచ్చు, నేను హ్యాపీ. ఎందుకంటే మా వాళ్ళకి, ఎందుకంటే ఈ బఫెట్ బార్ అండ్ మ్యూజిక్ లో వెజ్ ఐ మీన్ నాన్ వెజ్ ఎంత బాగుంటుందో వెజ్ కూడా అంతే బాగుంటుంది. అవును, ఇప్పుడు మీకు లైవ్ లో ఆ నాన్ వెజ్ చిన్న డౌట్ తేజ చెప్పన్న. నన్ను గెస్ట్ గా పిలిచి స్వాతి వెజిటబుల్స్ అంటే ఆవిడ వెజిటబుల్స్ మనకెందుకు? ఈ బీబీఎం వాళ్ళకి రకరకాల మెనూ రాస్తారు ఇప్పుడు. స్వాతి వెజిటబుల్స్, వెనిల్లా వెనిల్లా ఐస్ క్రీమ్ ఇలా రాస్తారు ఇప్పుడు. కాదు తేజ, గెస్ట్ మీరే. గెస్ట్ నన్ను పిలిచి నువ్వు నాన్ వెజ్ తింటే ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ ఫిష్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందని చెబుదామని. అంతే చెప్పు, నువ్వు ఎందుకు తినాలి? అది అది దాన్ని దాన్ని ఎలా అంటారు దాన్ని అసలు? అనరు అనరు. సరే అన్న, నెక్స్ట్ బ్రోకోలి అన్న. మామిడికాయ మొక్క తింటరా? నాకు తీసుకోండి మామిడికాయ మొక్క మీదే. పెద్ద మొక్క లాగేయండి. నాకు వద్దా అన్న? అన్న మలై బ్రోకలి. అవును, బ్రోకలీలో బేసిక్గా నేను పెద్దగా తిన్నాన్న బ్రోకలి. ఎందుకంటే బేసిక్గా వెజ్ నేను తిన్నా. ఎందుకన్నా? ఎందుకంటే వెజ్లో వెరైటీస్ ఉంటాయి కదన్న చాలా. అట్లీస్ట్ నాన్ వెజ్ తిన్నది అరగాలన్న వెజ్ తినాలి తమ్ముడు. అవునా అన్న? తినాలి. సరే తింటా అన్న చెప్పారు కాబట్టి ఇప్పుడు తింటాను. నా కోసం చెప్పి తింటాను కాదు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. భలే కొందన్న వెజ్. అంటే బ్రోకలీ అనేది నాకు ఫస్ట్లో అదేదో అనుకున్నాను కానీ ఒక రెండు సార్లు తిన్నాక చాలా బాగా నచ్చింది. ఇక్కడ మలై బ్రోకలీ అనేది చాలా స్పెషల్. నీకు చికెన్ మటన్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో బ్రోకలీలో అంత ప్రోటీన్ ఉంటుంది. అంటే ఆ రెండు తినే బదులు ఒకటి తినే సరిపోతుంటారు వెజిటేరియన్ తినేవాళ్ళకి. ఓకే, నాన్ వెజ్ నాన్ వెజ్ తినేవాళ్ళకి అది కావాలి ఇది కావాలి. నాకు అన్నీ కావాలన్నా. సర్లే, స్వాతి వెజిటబుల్స్ తర్వాత తిన్నావాలి అన్న. రేపటి నుంచి బీబీఎంఓలో మెనూలో పేరు మార్చేస్తారు. స్వాతి వెజిటబుల్స్, స్వాతి వెజిటబుల్స్. నేను నిజంగా ఆయన స్వాతి వెజిటబుల్స్, స్వాతి అనేది మార్కెట్ ఏందో అనుకున్నా అన్న. అందులోకి ఇదిగోండి, ఇది తిందాం అన్న. స్టఫ్డ్ మష్రూమ్. అది స్టఫ్డ్ మష్రూమ్ సార్? చెరువు తీసేసుకోండి, నోట్ చేసేసుకోండి. తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. స్టఫ్డ్ మష్రూమ్. ఒకటి అన్న, ఇందులో హీరోయిన్ గారు నందిత శ్వేత గారు. యాక్చువల్గా నందిత శ్వేత గారు సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్లు, ఐ మీన్ ఆవిడ చాలా యూనిక్ సబ్జెక్ట్ చేస్తూనే ఉంటారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ మూవీస్ అయితే మేడం చేయరు. స్క్రిప్ట్ నచ్చితేనే నందిత శ్వేత గారు ఒక స్క్రిప్ట్ ఒక సినిమా ఓకే చేసి చేస్తున్నారంటే అందులో స్క్రిప్ట్ చాలా బాగుందని ఆడియన్స్కి ఆల్రెడీ తెలిసిపోయింది. అందుకని ఇలాంటి మూవీతో అండ్ నందిత శ్వేత గారు, ఐ మీన్ రిజర్వ్ క్యారెక్టర్స్ అలా చేయడం ఓకే, కానీ రొమాంటిక్ క్యారెక్టర్ మాత్రం, రొమాంటిక్ సాంగ్ మాత్రం ఇందులోనే చేశారు. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా ఆవిడది, ఇందులో బాగా చేశారు. ఏం చూస్తున్నావు ఫస్ట్ నుంచి? సినిమా ఆవిడ ఫాలో అవుతూ ఉంటాం కదా. అదే ఎప్పుడు రొమాంటిక్ సాంగ్ చేస్తుందా అని ఫాలో అవుతున్నట్టు ఉంది నువ్వు చెప్పింది. లేదు లేదు, మొత్తానికి అశ్విన్ గారి ద్వారా అవకాశం ఆవిడ. వాళ్ళ ఫ్యాన్స్ అందరు ఆనందపడుతున్నారు. కింద కామెంట్లు చూసారా అన్న? నేను చూడను ఫర్ ద ఫస్ట్ టైం. అటు నందిత గారికైనా నాకైనా ఫస్ట్ టైం అలాంటి రొమాంటిక్ సాంగ్. కాకపోతే తను తన సినిమాలు ఎక్కువ చేసింది, నేను తక్కువ చేసి నేను అలాంటిది చేయలేదు ఇంకా. ఓకే, సినిమాలో అది అది ఎలా అంటే, నేను పోలీస్ ఆఫీసర్, తను పోలీస్ ఆఫీసర్, ఒక హైయర్ అఫీషియల్స్ అందులో అలా ఏంటి వాళ్ళ మధ్యన ఒక ప్యాచప్ అయ్యి బ్రేకప్ అయిన స్టోరీ ఉంటాయి కదా, బ్రేకప్ అయ్యి ప్యాచప్ అయినప్పుడు జరిగేది అది. దాన్ని క్యూట్ గా చూసి మీకు నచ్చితే చాలు. ఉంటది ఉంటది, కానీ ఫుల్ పాట చేయాలి, అదే నా బాధ. నువ్వేమో మధ్య మధ్యలో లిరికల్ అని పై పెట్టారు సినిమా. ఒక సినిమా తర్వాత సినిమా తర్వాత యూట్యూబ్ లో పెడతారు మొత్తం అంటే. సాంగ్ కోసం అన్న సినిమాకి వస్తావు కదా, కాదు సాంగ్ కోసం అన్న సినిమాకి వస్తావు కదా. సాంగ్ కోసం ఏందన్న, ముందు నీ కోసం వస్తాను. అదిరా, అది వచ్చేస్తే సరిపోద్ది. నా నీ కోసం వస్తే అన్ని కనపడతాయి. అన్ని వస్తాయి, కరెక్ట్ కరెక్ట్ చెప్పు. ఇది ఏంటంటే స్టఫ్డ్ మష్రూమ్. స్టఫ్డ్ మష్రూమ్,
ఎంతుందేనా పుట్టిందా పొట్టగొడుగు ఎలా ఉంది? చప్పకుందా చప్పకుందా మరి నేను వెనకంత వెజ్ పిలిపిద్దాం వాటిని మరి పోతా దాని దగ్గర కూడా పోతా ఇదిగో ఈ స్టప్పుడు ఉంది కదా ఈ స్టప్పు బాగుంది నాకు బాగా నచ్చింది నివత్సంగా అన్న ఏం తులసాక ఏంటి అదేమో స్వాతి ఇదేమో తులసి ఏమిటండి మీరు మాట్లాడేది నాకు తెలియదు సార్ తిని చెప్పరా తిని చెప్పు నాకు అనిపించింది తులసి అన్నా కదా నీ హైదరాబాద్ బీబీఎం తులసి లాకలు ఎక్కడ దొరికినాయి బాబా మనకి వచ్చింది కదా తులసి తులసి అన్న రా సార్ స్టఫ్డ్ మష్రూమ్ అన్నారు కదా అదేంటి ఇది చీజ్ సార్ ఇది ఇది పైన తులసి అవునా మా వాడు చంపేస్తున్నాడు పక్కన స్వాతి వెజిటేబుల్స్ తులసి మష్రూమ్ ఏంటన్నా అమ్మాయిల పేర్లు పెట్టుకున్నావు నువ్వు అన్నీ ఏందన్న ఇది ఓకే ముద్దుపోనా ఓకే ప్రొడ్యూసర్ గారి గురించి అన్న ప్రొడ్యూసర్ వచ్చేసి గంగాపట్నం శ్రీధర్ గారు ఓకే ఎస్వికేసి బ్యానర్ వాళ్ళు ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు సార్ మంచి కథ ఉంది ఇలా చేద్దాము అదే అనమాట ఓకే ఇంత ఇంత బడ్జెట్లో చేద్దామని అన్నారు అంటే ఆయనకి ఎలా అంటే నేను ఎంత అంటే అంత పాపం పెరుగుతుందా ఏ హీరో గారు ఏం చెప్తుంది అన్నట్టుగా ఉండేవారు ఓకే తర్వాత అంటే ఆ బాధ్యతలు బరువు బాధ్యతలు నాకు ఎక్కువైపోయినాయి భుజాల మీద అంటే నా మీద ఆయన అంత నమ్మకంగా ఉన్నారు సినిమా అది బాగా చేయాలి బాగా రిలీజ్ చేయాలి సినిమాకి ఆయన డబ్బులు రావాలి అంటే ఇంతకుముందు ఆయన చాలా సినిమాలు చేశారు పోగొట్టుకోవటమే కానీ ఆయనకు రాలా దీంతో వచ్చేసింది దీంట్లో రావాలి అనే దాని మీద నేను కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండు ఎక్కువగా నేను కెమెరాకు ముందైతే డైరెక్టర్స్ హీరోని కెమెరాస్కి వెనకాల అయితే ప్రొడ్యూసర్ హీరో ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తా లక్కీగా ఏంటంటే ఈ ట్రైలర్ అది రిలీజ్ అయిన తర్వాత మా ఎస్వికేసి బ్యానర్తో పాటు ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ శంకర్ గారు జాయిన్ అయ్యారు సినిమా నచ్చి కథ నచ్చి ఆ ట్రైలర్ నచ్చి ఆయన వచ్చి ఆయన జాయిన్ అయ్యారు దానికి ముందే మా సొంత బ్యానర్ ఓకే ఎంటర్టైన్మెంట్స్ సపోర్టింగ్ బ్యానర్గా ఎస్వికేసీకి అంటే వాళ్ళకి ప్రొడక్షన్లో కొంచెం సపోర్ట్ కోసం అని చెప్పి ఆ బ్యానర్ వేసాము మెయిన్ ప్రొడ్యూసర్ అయితే గంగాపట్నం శ్రీధర్ గారు ఆయన నెల్లూరు వాసులు ఆయన ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఓంకార్ అన్న అయితే ఉండి అనిల్ శంకర్ గారు అయితే అనిల్ శంకర్ గారు రిలీజ్ చేస్తున్నారు మూవీ దట్ అనిల్ శంకర్ మంచి ఊపు మీద ఉన్నారు సమాజవాదం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అదే ఊపులో ఇది కూడా వెళ్ళిపోద్ది అన్న వరుసగా అన్ని ఆయన అన్ని ఇప్పుడు అన్ని ఏమంటారు బోలా శంకర్ మొన్న టేజర్ అదిరిపోయింది మొన్న భైరవ్ కొన్న టేజర్ అదిరిపోయింది గోడా సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది దాంట్లో కమింగ్ వచ్చే సినిమాలు అన్ని కూడా ఆయన మంచిగా చేస్తున్నారు ఏకాయ అన్నది అన్ని అడగాలి ఇది ద్రాక్షకాయ ఏ అది ద్రాక్ష ఎందుకు అయితే అన్న ద్రాక్ష పండు కాయకాయ ద్రాక్షకాయ ద్రాక్ష పండు వేరు వేరు ఉంటాయా అన్న ఈ నాకు తెలియదు నిజంగా ద్రాక్ష పండు అన్న ద్రాక్ష ఓకే అన్న ఈ అన్న నాకులు ఈ ఆకులో పెట్టుకోమని ఇచ్చాడే ఇది కూడా మీకే ఇది మొత్తం బాబాకాయ ఒక ముద్ద తినమయ్యా తింటా తింటా అన్న అందులో ఇది కూడా మొత్తం ఇది ఏందన్న ఆకులు పెట్టాడు ఏందన్న చుట్టూదా అందులో ఆకులు వేస్తున్నారు ఇందులో హ్యాపీ బర్త్డే తేజ హ్యాపీ బర్త్డే టు తేజ్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ ఆకని ఏ ఆకైనా సరే మంచిదే మనకి లోపల పోతే మంచిదే మంచిదే డేట్ ఉంటే ఈ మిగతాయి తినే వాటి అన్నిటికి డైజెషన్ మంచిది అని చెప్పి పెడతారు అన్న ఈ ఆకు కత్తిరియట్లేదన్న నాకు అన్న చేత్తో చేత్తో చేసేద్దాం అలాగే వచ్చింది గట్టిగా ఇది వెజ్జే అన్న మీకోసమే అవును నాకు ముందు ఆకు ఏందో చెప్పండి అన్న నాకు తెలియదు ఆకు తిని చెప్పండి అన్న కలర్ 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 మారింది నాకు అది మీకు కాదు కలర్ మారిన కొత్తమీర నాకు తెలుసు అన్న ఏమాకన్నా అదిగో ఆ పోనీ కలర్ మారిన లెట్యూస్ 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 అంటే లెట్యూస్ దాన్ని యూజ్ చేద్దామని యా వీఆర్ యూజింగ్ ఇట్ అన్న బేసిక్గా ఇప్పటిదాకా ఐ మీన్ మీరు చేసిన మూవీస్లో కానీ మీరు ఇది కానీ ఓంకార్ గారి తమ్ముడు అశ్విన్ చాలామందికి సుపరిచితులు చాలామందికి సుపరిచితులు నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే మా ఆర్టిస్టులు ఇన్ ద సెన్స్ మన టీవీకి సంబంధించిన ఆర్టిస్టులు జబర్దస్త్ కానీ మేము చేసే మా అందరికీ మీరు చాలా క్లోజ్ అవును మీరు కానీ అన్నగారు కానీ అవును అండ్ అన్నగారి గురించి మేము మామూలుగా ఏం చేసినా మీ దగ్గర నుంచి చాలా పాజిటివ్ అప్రోచ్ మా వాళ్ళు కూడా చాలామంది చెప్పారు అశ్విన్ అన్నంత ఐ మీన్ మనకు అలవాటు అయితే అశ్విన్ అన్నతో ఉన్నంత క్లోజ్నెస్ మనం ఇంకెవరితో ఉండాల్సిన పని లేదు ఆయనే మనకి పిలిచి ఇదిరా ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అంత పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యేతారు బ్రదరు అని మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఐ మీన్ మాలో ఆ ఫీలింగ్ మా ఆర్టిస్టులు బేసిక్గా దీని గురించి అండ్ మా అంటే మా టీవీకి సంబంధించిన ఆర్టిస్టులు కాదండి చెబుతున్నాను కానీ
ఈ యొక్క ట్రైలర్, ఎందుకంటే నాకు ఈ ట్రైలర్ అయితే ఫస్ట్ రోజు చూసిన దగ్గర నుంచి పోవట్లేదు అన్న మైండ్లోంచి. సీరియస్లీ ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి అంత కొత్తగా అంత రెగ్యులర్గా ఓకే ఒక సినిమా వస్తుంది ఒక ట్రైలర్ వస్తుందంటే ఏదో చూద్దామని. బట్ ఇది చూసిన తర్వాత ఏంటంటే చాలా కొత్త ఫీల్ వచ్చింది. అండ్ ఈ సినిమా తర్వాత ఓంకార్ గారి తమ్ముడు అశ్విన్ కాదన్న, ఈ కొత్త అశ్విన్ ఇబ్బంది లేకుండా హిడింబా అశ్విన్ ముందు పెట్టేసుకోవచ్చు. సినిమా ఎవరిదిరా అంటే హిడింబా హిడింబా అనుకుంటున్నా. అసలు హిడింబా టైటిల్ ఏందన్న అంటే ఇందులో అంటే ఇందా ఈ మాస్క్ చూసి ఆ సినిమాలో ఈ మాస్క్ మీద సబ్జెక్ట్ ఉంటుంది ఎక్కువ. అంటే నేను బేసిక్గా చూశాను ఎరుపు వేసుకుంటే లాగేసుకుంటుందని. అసలే ఎరుపు ఉంది ఇప్పుడు ఏమైతే నైట్ వెళ్తే భయం నైట్ ఆ హిడింబా అమ్మాయి అబ్బాయి అన్న అబ్బా చాలా సెకలు ఉన్నాయని ఇలా అమ్మాయి అయితే మొత్తం ఎరుపు వేసుకోండి అదే అన్న అమ్మాయి అయితే నువ్వే ఎరుపు వేసుకొని వెళ్తావేమో. అంటే క్వశ్చన్ ఏంటంటే అన్న హిడింబా అనేది ఒక కైండ్ ఆఫ్ రాక్షసుడు ఓకే అని మీనింగ్ మనకు ఒక పర్యాయ పదాలు లైక్ కొన్ని ఎక్స్ట్రా నేమ్స్ రాక్షసుడికి ఇంకో పేరు ఏంటంటే హిడింబా అనేది కూడా ఒక సాంస్క్రిట్లో ఒక నేమ్ ఓకే అన్న. అది ఇంకొక మన హిస్టారికల్లో భీముడుకు సంబంధించిన లైక్ అటు సైడ్ ఫ్యామిలీ సైడ్కి వెళ్ళినా కూడా మనకి హిడింబా జాతి ఒకటి ఉంటుంది. సో ఓ హిడింబా అనేది ఒక జాతి ఉంటుంది. అంటే ఎలా అయితే ఇప్పుడు పాండవ వనవాసం అప్పుడు జరిగేటప్పుడు భీముడికి జరిగిన స్టోరీ ఆయన మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ మ్యారేజ్ చేసుకున్నామా ఆ జాతికి సంబంధించిన హిడింబా వైఫ్ సారీ భీముడు వైఫ్ని హిడింబా వాళ్ళ జాతిది అని అంటారు. సో దానికి తగ్గట్టు ఇక్కడ ఏంటంటే మనకు రాక్షసుడు అని ఒక టైటిల్ మనం అనుకున్నారు ఆల్రెడీ ఆ సినిమా వచ్చింది ఉంది. సో మన సినిమాకి ఈ హిడింబా జాతికి కూడా కొన్ని దగ్గర సంబంధాలు ఉంటాయి. సో ఈ మాస్క్కి ఆ టైటిల్కి దగ్గరగా ఉంటుంది. సో అందుకని పెట్టడం జరిగింది. ఓకే డన్. ఇంకా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అడిగే ముందు. ఇక్కడ బఫెట్ బారన్ మ్యూజిక్లో బఫెట్ కూడా ఉంది కాబట్టి అది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. వెళ్దాం పదా వెళ్దాం. నీ చేత్తో వడ్డిస్తే తింటుంది. ఓకే అన్న. ఓకే ఏది కావాలంటే దొడ్డి నా కోసం ఇది మొలకలు అన్న చెప్పాను కదా నా హెల్త్ తిందని. ఇదిగోండి హెల్దీ ఫుడ్. ఎస్ మీకు దట్టు వెజ్ అన్నారు కాబట్టి అవును వెజ్. అక్కడ ఇంక జాలి ఇంక జాలి ఇదిగో పాపం పప్పాయి ఫీల్ అవుద్దేమో కొంచెం. ఎవరు పప్ప ఫీల్ అయింది అన్న తెలుసు ఆ మాట కోసం ఈ మాట నిన్ను ఇది దీంతో రావట్లేదు వస్తే అంటే మనకు అలవాట్లేదు కదా మనం ఏ కాడికి అట్లా లాగుతా చేత్తోనే చేత్తోనే మొత్తం. కానీ నిజంగా జాగ్రత్త నేను పాప నీదని కాదు ఒక తినవయ్యా ఏదో పెద్ద ఇప్పుడు కాదంట కదా అన్న ఇది ఎవరు చెప్పారు. ఓకే సర్లేండి ఇక్కడ ప్యూర్ నాన్ వెజ్ కూడా ఆంధ్ర చికెన్ కర్రీ ఆంధ్ర చికెన్ కర్రీ మనం ఆంధ్ర చికెన్ కర్రీ ఒకటి ఎక్కువ వద్దు జస్ట్ ఒక్కొక్క పీస్. ఇక్కడ నెల్లూరు చేపల పులుసు ఉంది తిన్నాం అన్నది కూడా అసలు ఏది వద్దు ఫీల్ అవుతుండేమో ఏడకొచ్చి తింటారా. నెక్స్ట్ ఎగ్ ఎగ్ కూడా తినరా అన్న ఓన్లీ వెజ్ వద్దు అనుకున్నాం తింటున్నా తినదు అసలు పొరపాటు కూడా తెలియదు. ఇక్కడ అండి స్పెషల్ మటన్ సంగట్ అన్న నువ్వు ఇప్పుడు కాదన్న నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టేస్ట్ చేయి. ఇది మటన్ సంగతి అయితే మాది పుదీనా రైస్ అయ్యా పుదీనా రైస్ ఉంది ఇక్కడ చాలా ఉంది. ఓకే వెజ్ బిర్యానీ అంటే సరే మీకు లోపల నుండి తెప్పిస్తున్నారు ఆల్రెడీ ఆవకాయ బిర్యానీ అక్కడ వచ్చేసింది మనకి. ఇది రాగి సంగడి వెజ్ ఎస్ వెజ్ పెట్టుకో నాకు కాదు మీకు నాకా వడ్డించు మీకే థ్యాంక్ యూ మీకే. ఇదేందన్నా అమ్మా నాకు కొంచెం పెట్టాం నీకు కూడా పెట్టాలి కదా పెట్టిన ప్లేట్ అంతా ఖాళీ ఉండదు ఈ మీ కూరలు తింటారా దాల్ ఫ్రై అని ప్లేట్ నేను రొటీనే అంటారా రొటీనే ఇవన్నీ యాక్చువల్గా బట్ రొటీన్ కూడా కానీ చూడటానికి చాలా బాగున్నాయి. నెక్స్ట్ గోంగూర నాకు ఫేవరెట్ అది వీటిలోకి తర్వాత రైస్ వచ్చింది రైస్ తర్వాత తిందాం. నేను అన్నీ పెట్టుకుని రైస్ పెట్టుకోలేదు ఏంది నేను సర్లే ఆడ రైసా ఓకే నేను కొంచెం పెట్టుకోండి ఒక పద రెండు వెళ్దాం అక్కడికి. అదేం చెప్పండి పేరేంటి సార్ ముంతాజ్ పన్నీర్ టిక్కా. అది అమ్మాయి అన్నా మీరు మా తేజ కోసం మెను రాశారేంటి స్వాతి స్వాతి వెజిటేబుల్స్ ముంతాజ్ పన్నీర్ తులసి తులసి స్టఫ్డ్ మష్రూమ్ ఏంటి సార్ ఇది మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ నాకు అప్పుడే డౌట్ ఉంది వచ్చినప్పుడు సాంగ్ చూసి అక్కడ ఆగిపోయి రానన్నాడు ఫుడ్ పెట్టరా బాబు అంటే రాకుండా నువ్వేందన్న భలే కొన్నావు అన్నట్టు బుక్ చేసావు సార్ దగ్గర కవిత కర్డ్ రైస్ పేరు భలే ఉంది కవిత కర్డ్ రైస్ కవిత కర్డ్ రైస్ అని పెట్టిన నెక్స్ట్ కర్డ్ రైస్ పేరు మార్చేద్దాం. ఇదిగోండి ఆవకాయ ముద్ద పప్పు దీనికైతే ఏం పెట్టలేదు కదా పేర్లు ముందు వెనక ముద్ద పన్న ముందు ఉంది కదా సుబాని గారు ఎవరెవరికి పెట్టేమో ఎవరెవరికైనా పెట్టుకోవచ్చు అండి అది ఇందాక మీరు పెట్టింది సార్ అక్కడ ట్రైలర్లో మీరు పెట్టింది సార్ ముద్దు ఉంది అన్నారు సార్ ముద్దు ఇదిగోండి సార్ అది మొత్తం మీదే సార్ లాగిండి నెక్స్ట్ లెవెల్ ఉంది దాంతో
ఆవకాయ ముద్ద పప్పు ఇంట్లో కమ్మగా కూర్చొని కలుపుకొని నెయ్యి కూడా అది హరాబరా కబాబు బాగా డిజైన్ చేస్తారు జనరల్గా అందరు ఇలా పెడతారు మాకు చిన్నప్పుడు ఆడుకుని ఏడి పెంకులు ఆడు గుర్తొచ్చింది అయితే ఫోరే పెట్టారు అనుకోండి రెండు పెంకులు అన్న రెండు పెంకులు తిన్నావా మన పొట్టలని పడతాయా ఒకటి తిందాం జాలిలే ఓకే నాకు ఏం అబ్బా ఏందన్నా కానీ ముద్దపప్పు ఒక కొట్టేసింది అన్న 100% అదే కొట్టేస్తుంది అది అమ్మ చేతి సాధ్యతారు కాబట్టి స్పెషల్గా అమ్మ చేతి వంట కావాలనేది స్పెషల్గా తయారు చేయించాను ఓ ఏమి మీ అమ్మగారు వచ్చారా సో రాలేదు ప్రస్తుతానికి కానీ అమ్మగారిని ఫోన్ చేసి కనుక్కున్నాను ఓకే ఎలా చేయాలి మా సార్ వచ్చారు తీసుకున్నాను నేను కూడా ఇనొచ్చు సంజయ్ తుమ్మా గారు ఫేమస్ అయినట్టు అయిపోతాడు సుబ్బాని గారు కూడా ముందు నన్ను వాడండి ఎవరో ఒకళ్ళ తర్వాత దగ్గర ఏంటి చెఫ్లాగా చెఫ్లాగా కాదన్న అంటే అందరూ ఎవరు చూసినా యూట్యూబర్ ఫుడ్ తింటాడన్న ఆర్టిస్ట్ని ఎవరు గుర్తియట్లేదన్న ఆర్టిస్ట్ కాదు నువ్వు బోన్ ఆర్టిస్ట్ న్యాచురల్ ఆర్టిస్ట్ అంటే కెమెరా ముందు పనికిరాదు బయట పనికొచ్చింది కెమెరాలు కాదే అండి థ్యాంక్ యూ సుబ్బాని గారు కుర్కురే కొరికేద్దాం అందులో అమ్మాయి లేదే మటన్ ఏదో బాగుందో తినిచి ఎలా ఉందో ఇదిగోనా ఏంటంటే అన్న మటన్ సంగటి మామూలుగా రాగి సంగటి అంటే ఏంది మనం రాగి ముద్దతో వాటితో చేస్తాం మటన్ సంగటి అనేసరికి ఇందులో మటన్ని గ్రేవీ ఇరల్లే చేసి కైమా ఓకే కీమా టైప్ చేసి దాన్ని చేస్తారు దీంతో ఓకే ఇదిగోండి మటన్ మొక్క చూడండి ఎంత బాగా తగిలిందో మొన్న నెక్స్ట్ లెవెల్ ఇది ఎక్కడ మీ ఊరు తినాలన్నా తినాలి జాగ్రత్త ముడే మరి నీకేందట్టు గోదావరి భాష వచ్చింది రాలేదు ఊరిని అన్నీ తిరుగుతూ ఉన్నాయి అన్నీ తగులుతూ ఉన్నాయి ఏ ఊర్లో పుట్టు తినాలి ఇంగ్లీష్ బాను ఏదో అంటారు ఇంగ్లీష్ అప్పుడప్పుడు రాదు బాను బాట తినాలి చెప్పనా మీరు తినాలి మాది తినాలి మాది కూడా తినాలి ప్రాపర్ ఊరు ఏదన్నా మీది నేను పుట్టిన తెనాలలో అవునా తినాలి అంగల కూతురు అందుకే కదా ఇంక జాలి ఇప్పుడు తినదు అంతా అరిగిపోతుంది చెప్తే అంత ఆనందపడతావు అంగల కూతురు గుడివేడ కోపెల్లె నారాకోడూరు ఎక్కడ మీ ఎడ్యుకేషన్ విజయవాడ కదా తెనాలలో నేను సాయి రెసిడెన్షియల్ స్కూల్లో చదివా సాయియా చూసావా నువ్వు తిందండి అరిగిపోద్దని చెప్పానా లేదా నీకు ముందే చెప్పానా లేదా నాది నెహ్రూ అన్న పక్కనే అదేగా చెప్తుంది స్వరాజ్ దాకి దగ్గర అదే అన్న స్వరాజ్ పక్కన వేద మరి సినిమా కాదు తిండు లేదు ఇప్పుడు అందుకన్న అంటే అమ్మమ్మ వాళ్ళది తినాలి ఓకే పక్కన కోపల్ల కోపల్ల ఐడియా ఉందన్న కోపల్ల కటివారం అమ్మమ్మ వాళ్ళది కోపల్ల నా తినాలి నాన్న వాళ్ళది అమరావతి గుంటూరు సాయిలో చదివారు విజయవాడలో చదివారు విజయవాడ చుట్టుపక్కల రాంగ్ ఇన్ఫర్మేషన్ ఓకే దిస్ ఇస్ ద కరెక్ట్ ఓకే సీరియస్ నాకు తెలియదు అన్న తినాలి తినాలి తెనాలలో పుట్టా పెరగటం గుంటూరు అమరావతి తినాలి ఒంగోలు ఓకే కాకినాడలో బాగా పెరిగా అంటే అక్కడే చదివాను రంగరాయ మెడికల్ కాలేజ్ తర్వాత ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నాదా ఫిజియో డాక్టర్ డాక్టర్ అమ్మ డాక్టర్ యాక్టర్ ఎవరికి సెట్ కాదు ఎక్కువ మందికి సెట్ అయిపోయింది నాకు డాక్టర్ యాక్టర్ కన్నా క్రికెటర్ యాక్టర్ అంటారు యా మంచిగా మన సెలబ్రిటీ క్రికెట్లకి వస్తే మీరే మీరు అఖిల్ గారు క్రికెట్ గురించి బాగా మాట్లాడతారు నాకు ఇష్టం బాగా మొన్న రీసెంట్గానే కదా జస్ట్ 1 or 2 months అయింది నాకు తెలిసి తీసేయాలి మనమే కొట్టాం ఆబ్వియస్లీ ఫాలో అవుతాం అన్న తెలుగు వారియర్సే కొట్టింది గ్రౌండ్ రాక రాకపోయినా టీవీలో చూస్తాను నువ్వు వస్తానంటే ఎవడు రానేడు రెస్టారెంట్లో ఉండాలేమో ఏంటి నాకు వేస్తున్నారు వరసాలి తినాలన్నాక మతం తీసుకో ఏంటి గట్టికి తీసుకుంటా కాకపోతేనే తీసుకున్నా మన అంటే పూసుకుంటా నేనైతే ఆ పెంకు పెంకు తిన్నావా ఆ పెంకు తిన్నా తీసేసుకోండి మీ పెంకు ఒకటి బాగుందా కాకపోయినా తినాలని పెడితే పెంకు బాగుండదు అన్న ఓకే ఇప్పుడు మీరు వచ్చినా నాకు ఓంకార్ గారి గురించి ఒకటి చెప్పాలనైనా సరే అడగాలని ఒకటి ఉందని నేను అడుగుతాను ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే ముద్దపప్పు అక్కడ పెట్టే మనం అన్న గురించి మాట్లాడుకున్న తర్వాత ఆవకాయ గురించి మాట్లాడదాం ఓకే ఓంకార్ గారు అప్పటిదాకా తెలుగు రియాలిటీ షోస్లో ఎప్పుడూ లేని విధంగా ఆల్మోస్ట్ నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అన్న స్టార్ట్ చేసిన ఆట కానీ ఎస్ఐ ఆట ఏ షో అయినా కానీ
టీవీ ముందు ఆడియన్స్ని కట్టిపడేసింది. అప్పటిదాకా సీరియల్స్ అని అయ్యని ఇలా చూస్తా ఒక తెలుగుకు కూడా కొత్త జోనర్ని అలవాటు చేశాడు అన్న. అవును. దానివల్ల ఏంటంటే ఇప్పటికీ ఐ మీన్ రియాలిటీ షోస్ రన్ అవుతున్నాయి అంటే తెలుగులో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఓంకార్ గారే. అవును. ఆ టైంలో అన్నకి ఐ మీన్ ఎంతైతే అప్రోచ్ ఐ మీన్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చిందో దాని తర్వాత కొన్ని కొన్నిసార్లు నెగిటివ్ కూడా వచ్చింది. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఆబ్వియస్లీ నెగిటివ్ ఉంటుంది కదన్న. అటువంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అన్నగారు దాన్ని ఎలా తీసుకునేవాళ్ళు, ఐ మీన్ మీతో దాని గురించి ఏమైనా షేర్ చేసుకునేవాళ్ళు, ఎందుకంటే మీరందరూ కలిసి అదంతా స్టార్ట్ చేసి వర్కౌట్ చేస్తుంది. అవునవును. జనరల్గా ట్రోల్స్ వచ్చినా లేకపోతే ఏదన్నా ఇలాంటివి ఏదన్నా ఇది బాగాలేదు అది బాగాలేదని మనం బాగున్నా బాగోలేదని ఎవరన్నా అన్నా అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు అందరూ అలాగే మరుసటి రోజు షూటింగ్కి వెళ్ళిపోతారు, నార్మల్గా అంతా హ్యాపీగా వెళ్ళిపోతారు. ఆయనకి అంటే వర్క్ ఇంకొక జాస్ ఉన్నది ఆయన నిజంగా. ఆ విషయంలో నిజంగా యాజ్ ఎ బ్రదర్గా నేను చెప్తున్నాను కాదు, కానీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ అంటే అలాంటి టెక్నీషియన్ని అన్ని క్రాఫ్ట్స్లో నాలెడ్జ్ ఉండి ప్రతి దాంట్లో దాని ఏమంటారంటే మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ప్రతి దాంట్లో అది పర్ఫెక్షన్ వచ్చేవరకు ఆయన వదలరు, చాలా గెట్టుకుంటారు. అది సెట్ వేయించేటప్పుడు ఆయన ఒక అక్కడ నార్మల్ సెట్ మనిషిగా వచ్చి కూర్చొని సెట్ చేయించుకుంటాడు, లైటింగ్ కాన్సెప్ట్ డైరెక్షన్కి వచ్చేప్పటి అంటే ఇవన్నీ చేస్తూ మళ్ళీ యాంకరింగ్కి వచ్చి మళ్ళీ అక్కడ 24 గంటలు అక్కడ స్టేజ్ మీద నిలబడి యాంకరింగ్ చేయాలి. మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ బాధ్యతగా ప్రొడ్యూసింగ్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఆయన అక్కడి నుంచి మరి బ్యాక్గ్రౌండ్ లేకుండా అదే స్టేజ్ నుంచి అదే తెనాల్లో పుట్టారు ఆయన కూడా. ఆయన అక్కడే వచ్చి అక్కడి నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ వరకు వచ్చారంటే బికాజ్ పక్కన వాళ్ళ మాటలు ఆ మాటలు ఏం పట్టించుకోరు. అదే నాకు 24 గంటలు నువ్వు అన్న దగ్గరికి వెళ్ళి ఏమన్నా హెల్ప్ అడిగితే చేస్తారు. ఆయన హెల్ప్ అడగడం చాలా తక్కువ, ఆయన అడగరు అసలు, ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఆయన దట్టు యాంకర్ గుర్తొచ్చింది, జెమిని మ్యూజిక్లో అన్న యాంకర్ చేసే షో నేను చూసేవాడిని. అవును, అంకితం ఫస్ట్ షో అది అంకితం అట్రాక్ట్ చేసే వాళ్ళు. రాత్రి 8:30 9 వచ్చేది. అవును, అంకితం ప్రోగ్రామ్ పేరు, అందరి పేర్లు గుర్తు పెట్టుకుని మాట్లాడేవాడు. అవును, ఎవరు ఫోన్ చేసినా ఏ నువ్వు కదా, మనం అందరు అట్లా మాట్లాడేసరికి ఫోన్ చేసుకున్నారన్న. అప్పట్లోనే ఎలా అన్నా ఎలా గుర్తుపెట్టుకుంటావు అనే పేర్లు అంటే మన కోసం అంత ప్రేమగా చేసేటప్పుడు ఆ మాత్రం మనం చేయలేము అని అడిగేవాడు. అంకితం అనే షో ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళి ట్యూషన్ నుంచి వచ్చి పెట్టుకొని ఆదిత్య మ్యూజిక్ అదే చూస్తా ఉండేవాడిని. ఏం చూస్తారు, నేను ఎన్నిసార్లు ఫోన్ కలిపాను ఒక ఫోన్కి ఎంత మంది చేస్తే వేళల్లో ఏడగలుగుతుంది. అదే కదా అప్పట్లో ఎంత పాపులర్ అంటే కొన్నాళ్ళు అంకితం తర్వాత బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ తీసుకుని ఏమయ్యారా అనుకుంటే నెక్స్ట్ రియాలిటీ షోతో ఎంట్రీ మాయాదీపం, అది నెక్స్ట్ లెవెల్ పిల్లల కోసం మాయాదీపం. నెక్స్ట్ వీళ్ళకి ఆట పెట్టారు, ఆట జూనియర్స్ పెట్టారు, పెద్దవాళ్ళకి పెట్టారు, ఛాలెంజ్ అని పెట్టారు. ఇన్ని రియాలిటీ షోస్ స్టార్ట్ చేశాన తెలుగులో చాలా మంది ఐ మీన్ తెలియని కొరియోగ్రాఫర్స్ అందరికీ కాస్త ఇది ఇచ్చి వాళ్ళని ఫైనాన్షియల్గా సెట్ చేసింది ఓంకార్ గారు అండ్ చాలామంది ఆర్టిస్టులకి. అవును, వీళ్ళందరికీ ఐ మీన్ ఒక్క మనిషేనండి దానికి ఎప్పుడూ ఆయన ట్రూ ఇన్స్పిరేషన్ అన్న. సీరియస్లీ అది నేను అంటే యాజ్ ఎ బ్రదర్గా నేను ఆ మాట చెప్పగలను, ఎందుకంటే ఆయన తమ్ముడే టాలెంట్. తమ్ముడికి ఏమైనా కావాలంటే పెడతాడు, టాలెంట్ విషయంలో అసలు ఆయన ఏ దేన్ని ఒప్పుకోరు. టాలెంట్ కనపడిందంటే అది ఎంత రూట్స్లో ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడి ఆయన తీసుకొచ్చేసుకుంటారు. అంతే, అప్పుడు ఆడిషన్స్ పెడితే వైజాగ్ విజయవాడ వెళ్ళినప్పుడు అసలు ఇంత క్రౌడ్ వచ్చేవాడు. నేను జీనియస్ మూవీ ఆడిషన్స్ నువ్వు ఉన్నావు అందులో, అక్కడ పద్మాలయ స్టూడియో యాక్చువల్గా జీనియస్ ఎవరు ఆడిషన్స్ లో రవి యాంకర్ రవి సెలెక్ట్ అయ్యాడు. నాకు అప్పటి నుంచి రవి ఒక బ్రదర్ గా తెలుసు. బేసిక్ గా అప్పుడు వస్తే ఆ జనానికి మామూలు ముందు 3-5 నిమిషాలు టైం ఇచ్చారు జనానికి ఆ తాకిడికి తట్టుకోలేక 1 minute 30 seconds లో ఏం చేస్తావు అన్నారు. ఏం చేస్తా, మా ఊరు తెనాలి, నా పేరు తేజ అని చెప్పి. నువ్వు అప్పుడు అక్కడ సెలెక్ట్ అయిపోతే ఇప్పుడు ఇక్కడ తేజ షో అనేది ఎక్కడ సక్సెస్ అయ్యేదని ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుందిలే తేజ, దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు. నేను ఫస్ట్ టైం అండి ఆడిషన్స్ నేను ఫేస్ చేసింది జీనియస్ ఓంకార్ గారి ఆడిషన్స్ కానీ అండి పోయింది మా లైఫ్ లో. నేను ఇచ్చింది 2 ఆడిషన్స్ అన్న, ఒకటి జీనియస్ ఓంకార్ గారికి, 2 మా జబర్దస్త్ అభి అన్నకి. అవునా, అంతే. అక్కడ అవకాశం అప్పుడు 8th class లేతని చెప్పేది ఆ టైం కూడా లేదు, ఆ జనంలోకి వెళ్ళిపోయింది అది. అవి అన్నగారు చూసి జబర్దస్త్ అవకాశం ఇచ్చారు, అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఆడిషన్. ఇక తర్వాత మళ్ళీ ఎక్కడ ఇవ్వాల్సిన పని లేదు, నా పని నేను చేసుకుంటా పోతున్నాను అది. ఎందుకంటే ఇప్పుడు మీరు జీనియస్ అనగానే నాకు గుర్తు వచ్చింది అది. డన్ అన్న, ఇది వేసుకుందాం దా మీకు కూడా కొంచెం ఎన్ని రోజు ఎక్కడికొచ్చి పప్పు బసం అన్నట్టు మనందరం, కాకపోతే టేస్ట్ బాగుంది. ఇక అందుకే ఆగట్లే, నేటివ్ ప్లేస్ వాళ్ళం కలిసాం కాబట్టి పప్పు అన్నం తింటేనే కరెక్ట్ కరెక్ట్గా. సీరియస్లీ అనుకోకుండా
అంటే మీకు అటు సైడ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అలా చేస్తే ప్రాపర్ తినాలి అదని నాకు ఐడియా లేదు సార్ మీది తినాలే సూపర్ సాయి స్కూల్ మొన్న వెళ్ళి అంజన్న గుళ్ళు అప్పాలయ్య కూడా పెట్టించారు మొన్న రీసెంట్గా వెళ్ళాను తమ్ముడు చిట్టాన్ని అక్కడ కాదు ఇది అంగలగూతురు నుంచి కోపల రోడ్లు ఓకే ఓకే అన్న కుమార్ గారి గురించి మాట్లాడడం మన సినిమా హిడింబి టైటిల్ ఎలా వచ్చిందో మాట్లాడడం మా ఫేవరెట్ నందితా శ్వేత గారి గురించి మాట్లాడడం ఏంటన్నా ఏంటన్నా ఫేవరెట్ అంట మన ఫేవరెట్ అన్నా అమ్మ మన అనకలేదు నువ్వు అండ్ నెక్స్ట్ మీరు ఈ స్క్రిప్ట్ ఓకే చేయడానికి మెయిన్గా ఇది నేను ఖచ్చితంగా చేయాలి తేజ ఇది నేను మిస్ అయిపోయి ఉంటే గొప్ప ఛాన్స్ మిస్ అయ్యేవాడిని అని అనిపించిన పాయింట్ ఏముందన్న స్క్రిప్ట్లో ఈ సినిమాలో ఈ సినిమాలో అంటే నేను యాక్చువల్గా సినిమా ఏదన్నా వినేటప్పుడు నాకేంటి ఇదని కాకుండా ఒక ఆడియన్ని ఎలా కూర్చోబెడతా సినిమా అనే దాని మీద ఎక్కువ వింటా కదిలినప్పుడు జనరల్గా అందరూ అలాగే వింటారనుకుంటా నేనైతే తను నాకు చెప్పినప్పుడు స్క్రీన్ ప్లే బాగా నచ్చింది స్క్రీన్ ప్లే బాగుంటుంది స్క్రీన్ ప్లే తర్వాత ఆ కాన్సెప్ట్ ఏదైతే ఈ మాస్క్ కొంచెం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్కి వెళ్ళినప్పుడు కానీ ఆ జాతి గురించి మాట్లాడినప్పుడు కానీ ఆ స్క్రీన్ ప్లే అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఎంచుకున్నామో స్క్రీన్లో నీకు కొత్త కనబడుతుంది మనం ఒక అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్తాం కేరళ అండమాన్ వెళ్ళాం సో అంటే ఆ రెండు స్టేట్ అంటే ఈ రెండు సీక్వెన్సెస్ మనకి కంటికి రేపు పొద్దున స్క్రీన్ మీద విజువల్స్ కొంచెం మీకు కొత్తదని అనేస్తుంది రెగ్యులర్కి స్క్రీన్ ప్లే యాడ్ అయ్యి కథ డిఫరెంట్గా ఉండి విజువల్స్ కూడా మీకు బ్యూటీ ఇచ్చేటప్పటికి డెఫినెట్గా మీరు యాక్సెప్ట్ చేస్తారు అంటే నేను ఒక ఆడియన్గా నేను యాక్సెప్ట్ చేశానంటే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారనే దాని మీద నేను నమ్మే నమ్మి అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం అందరం ఫేస్ చేసాం ఇది ఒక 2-2.5 ఇయర్స్ దాటినా కరోనా వల్ల కావచ్చు నేను ఇంకో సినిమా ఇంకో అన్ని సినిమాలు ఇప్పుడు వచ్చాయి రిలీజ్ అయ్యే సినిమాలు ప్రతిదీ 2 ఏళ్ళు పైన దాటినాయే కాకపోతే అటు చిన్న మరీ చిన్న సినిమా కాదు అటు మరీ పెద్ద సినిమా కాదు మంది ఆ మీడియం రేంజ్లో ఉండేటప్పటికి సరైన రిలీజు సరైన దానికి అన్నీ రావాలి కదా అని చెప్పి కొంచెం లేట్ అయినా సినిమా చేతిలో మాకు జనవరి నుంచి రెడీగా ఉన్నా డేట్ చూసుకొని రావడానికి టైం ఎక్కడ చూసుకొని ఇప్పుడు వచ్చి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మంచి ట్రైలర్ రిలీజ్ 1 మంత్ అయినా కూడా మేము రాలేకపోతున్నాం అంటే డేట్ మంచి డేట్ చూడాలి డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాలి బిజినెస్ అవ్వాలి ఈ రోజున అందరూ ట్రైలర్ని యాక్సెప్ట్ చేసిన విధానం కావచ్చు ఎస్ దేర్ ఈజ్ సంథింగ్ ఇన్ దిస్ మూవీ నేను ఏదైతే కథ విన్నప్పుడు నమ్మానో ఆడియన్స్ అందరూ అదే మాట్లాడుతున్నారు డిఫరెంట్గా ఉంది మాకు ట్రైలర్ చూస్తే సినిమా చూడాలనిపిస్తుంది అని అంటే ఐఎమ్ రియల్లీ లైక్ అరే మనం అనుకుంది కరెక్టే కదా అది మనకి ఎక్స్పెక్ట్ చేసాం అదే అన్న దానికి తోడు నేను ఇదే గెటప్లో ఉండిపోయాను నాకు మధ్యలో వేరే సినిమాలు వచ్చినాయి చేయాలనుకుంటే నేను వెళ్ళచ్చు యాక్చువల్ మా ప్రొడ్యూసర్ గారు కూడా చేయమని మనల్ని నమ్మి మనకు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది ఓక్ ఎంటర్టైన్మెంట్స్ మాది సొంత ప్రొడక్షన్ హౌస్ ఒక ప్రొడ్యూసర్గా మా అన్నయ్య లేకపోతే మా తమ్ముడిని చూశాను నేను మా అన్నీ చూశాను నేను ఇంకో సినిమాకి వెళ్ళిపోతే ఈ సినిమాని ఇంకా అది ఆ రిలీజ్ అయ్యే టైంకి వచ్చి నేను ఏదో చేసి వెళ్తాను అట్లా కాదు మన మీద ఆయన అంత పెట్టుబడి పెట్టారు ఇదొక ఇదొక కన్నబిడ్డ లాంటిది మనకి సినిమా అనేది బయటికి ఒక మంచి చేతికి వెళ్ళే వరకు డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్ళే వరకు మంచి చేతికి వెళ్ళాలి అంత బాగా జరగాలి బిజినెస్ ఆయనకు ఒక రూపాయి వస్తే ఐఎమ్ హ్యాపీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నాం ఇట్ వెంట్ వెల్ కేమ్ అవుట్ వెల్ అదే అదే చూస్తే మాకు ట్రైలర్తో ఫీడ్బ్యాక్ క్రియేట్ చేసింది ఈ మధ్యకాలంలో ఈ మూవీయే ఉంది అవును అండ్ నెక్స్ట్ ఇంకోటి ఐటమ్ టేస్ట్ చేద్దాం వాళ్ళు ఏం తెచ్చారు సుబాని గారు బాగారా దాంట్లో కాంబినేషన్ వెజ్లో ఏం వేసుకోవచ్చు సార్ రైతా అబ్బా దీనికి ఏంటి సార్ వెజ్ వాళ్ళకి దీనికి యాక్చువల్గా నాటుడి పులుసు సో మీరు తినడానికి సో మీకు వెజ్ కర్రీ పంపిస్తాను సార్ బగారా త్వరగారా బగారా త్వరగా దాంట్లోకి ఇదిగో మీరు వేసిన ఇందాక కర్రీ చికెను ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అన్న ఓకే అన్న మీరు ఐ మీన్ ఎంత కష్టపడి చూసాము తీసాము అన్న మీరు ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నారా మూవీ చూసారా ఓకే ఎప్పుడైతే స్క్రిప్ట్ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు మీరు విజువలైజేషన్ మొత్తం చూసుకున్న తర్వాత మీకేమనిపించింది సి నేను ఏ పార్ట్స్ అయితే నేను అనుకున్నాను అన్న ఈ స్క్రీన్ ప్లే ఇక్కడ బాగుంటుంది ఈ సీక్వెన్స్ బాగుంటుంది అక్కడ క్లాప్స్ పడితే ఇక్కడ వావ్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ విజువల్కి భలే ఉందని అనుకుంటారు అనుకున్నాను అవన్నీ అలాగే అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే ఆర్ఆర్ ఆర్ఆర్ నాకు డిఫరెంట్ ప్యాకేజ్
నేను ఒక కొత్త కొత్త అతన్ని నేనే ఇంట్రడ్యూస్ చేశాను, వికాస్ బడిసా అని. తను దేవిశ్రీ ప్రసాద్ రైట్ హ్యాండ్ కీబోర్డ్, వన్ ఆఫ్ ద కీబోర్డ్ ప్లేయరు. కొత్త వాళ్ళకితో వెళ్దాము అనుకున్న టైంలో వెతుకుతున్నప్పుడు నాకు రోల్ రైడా, నేను రోల్ రైడే అని అడిగాను. తమ్ముడు ఎవరిని ఉన్నారా అని అడిగితే అన్నయ్య ఇలా ఇలా ఇలాగే ఇలా చేయదంటే తనతో మాట్లాడడం జరిగింది. నాకు ఎందుకో నా సెన్స్ బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. ఈరోజు నెక్స్ట్ అన్నయ్యతో చేస్తున్నాడు మ్యాన్షన్ 24 అని హాట్స్టార్కి వెబ్ సిరీస్కి తనే చేశాడు. నా నెక్స్ట్ సినిమాల్లో 100% అంటే రేపు రాబోయే రోజుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతాడు. అంటే అది నాకు సర్ప్రైజ్ ప్యాకేజ్. ఎప్పుడన్నా మేము షూటింగ్ చేస్తూ ఏదన్నా కొంచెం షూటింగ్లో మేము ఇబ్బందులు పడి ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది పడుతుంటే దీని దగ్గర నుంచి వచ్చే ట్యూన్ కావచ్చు, ఇందాడు వచ్చిన సాంగ్ కావచ్చు, టైటిల్ ట్రాక్ కావచ్చు, ఇవి విన్నప్పుడల్లా మాకు మాకు ఒక మాకు గూజ్ బంప్స్ వచ్చాయి. చాలా పాజిటివ్గా వచ్చింది అతని దగ్గర నుంచి, అది సర్ప్రైజ్ ప్యాకేజ్. సో నేను అదే అంత కాన్ఫిడెంట్గా చెప్పబోయేదాన్ని కూడా అంటే, కాకపోతే మేము ఏంటంటే 2 ఇయర్స్ నుంచి దీంట్లోనే ఉండి ఇందులోనే ఉన్నాం కాబట్టి ఇది ఎలా తీసుకుంటారు అది ఎలా తీసుకుంటారు అని మాకు మేము టెన్షన్ పడుతున్నాం. బట్ వెన్ ట్రైలర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఆర్ఆర్ఎన్ గారు ట్రైలర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ట్రైలర్ మేము చూసుకున్నాం, బాగుందని మేము అనుకుంటాం. మీరు చెప్తే కదా మాకు అది ఆనందం. ఎంతసేపు మన కాకి పిల్ల కాకి ముందు ఎవరిది ఆడికే నచ్చుతుంది, కానీ ఆడియన్ ఎలా చెప్తారన్నది ఇంపార్టెంట్. ఆడియన్ ఎప్పుడైతే ఆ రెస్పాన్స్ ఎప్పుడైతే వచ్చిందో, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆ కాల్స్ ఎప్పుడైతే వచ్చినాయో, ఎస్ మనం చేసింది కరెక్ట్. ఇప్పుడు సినిమా మేము అనుకుంటున్నాం, ఎవరి సినిమా అయినా బాగుండాలని కోరుకుంటాం, ఏ సినిమా అయినా బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏ మోతాదులో. ఒకరికి ఎంటర్టైన్మెంట్ ఇష్టం, ఒకరికి థ్రిల్లర్ ఇష్టం, ఒకరికి యాక్షన్ ఇష్టం, ఒకరికి రొమాన్స్ ఇష్టం, ఒకటి లవ్ ఇష్టం, వాడికి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇష్టం. ఏది ఇప్పుడు మన దానికి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది టెన్షన్ అయితే ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. అది లేకుండా ఎలా ఉంటుంది, అంత కష్టపడి నాలుగు కష్టాలు ఎలా ఉంటుంది రియాక్షన్ గురించి అని నేను చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ని మనం చాలా మూవీస్ నుండి చూస్తున్నాము, అండ్ చాలా కష్టపడే వ్యక్తి వీళ్ళు కానీ వీళ్ళ బ్రదర్ కానీ ఓంకార్ గారి ద్వారా మనకి బాగా చూపించడు బ్రదరు. అండ్ దాంతోపాటు అన్న చేసిన మూవీస్లో కూడా చాలా కొత్తగా చేశారు. ఇందాక అన్న అన్నట్టు రాజుగారి గది కానీ అతను జత కలిసే కానీ, మీరు చేసిన వాటిలో రాజుగారి గది జత కలిసే నాకు చాలా బాగా ఇష్టం అన్న. చాలా మందికి ఇష్టం, నాకు కూడా ఇష్టం. అంటే జర్నీ తేజస్వి కదా, పెమసాన్ లో చూసేది నేను, రామకృష్ణ పెమసాని మార్చారు రామకృష్ణ థియేటర్ లో ఫస్ట్ రోజు. అప్పుడు మీరు వచ్చారు కూడా ఆ రోజు రామకృష్ణ థియేటర్ అంటే నీకు అదే రోడ్ లో కదా, స్వరాజ్ సర్వాజ్ రోడ్ లోనే వెనస్ కి దాని మధ్యలో మధ్యలో వస్తుంది అవును పెమసాన్. మీరు ఆ రోజు దీనికి కూడా వచ్చారు, ఏంటి సక్సెస్ టూర్ అప్పుడు వచ్చినప్పుడు వచ్చాను, వచ్చారా జనాలు, నేను కూడా చూస్తున్నా ఏ తేజస్వి నన్ను చూసావా తేజస్వి చూసావు నేను చెప్పు నన్ను నిజం చెప్పు తేజస్వినే చూసా. అప్పుడు నేను తెనాలని అంటే నన్ను చూసేవాడు ఏమో, అప్పుడు నువ్వు ఎలా ఫిక్స్ అయి ఉంటావో తెనాలి తేజస్వి టీటీ అని ఫిక్స్ అయిపోయి ఉంటావు అప్పుడు, తెనాలి తేజస్వి టేస్టీ తేజ టీటీ అదే అనుకున్నా అదే అనుకున్నా. బట్ సీరియస్ అవుతుంది అప్పుడు వచ్చారు, నేను కూడా జనాలు నేను చూసుకున్నా. బట్ ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్ తర్వాత బ్రదర్ నా పక్కన కూర్చొని సరదాగా మన టేస్టీ తేజాలు ఎంత మంచి ఫుడ్ తినుకుంటా అన్న మూవీ గురించి మాట్లాడతాం అనేది నాకు చాలా మంచి ఫీలింగ్ అన్న, చాలా హ్యాపీగా ఉంది. మన మూవీ కన్నా హ్యాపీగా లంచ్కి పిలిపించావు, నిన్ను ఇంకోసారి నేను సెపరేట్గా లంచ్కి పిలుస్తాను. థ్యాంక్ యూ, 100% నేను నీకు ఒక మంచి ట్రీట్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ యాక్చువల్గా హిడింబ రిలీజ్ అవుతుంది, మనందరం దగ్గరలో ఉన్న థియేటర్స్లోకి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని చూసి కింద కామెంట్స్ తెలియజేయండి. అంతేకాకుండా ఎందుకు చూడాలి అని ఎప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు దానికి ఆన్సర్ కూడా నేనే చెప్తాను. వచ్చిన వాళ్ళందరినీ మీ సినిమా ఎందుకు చూడాలి చెప్పండి అని ఒక 2 రీజన్స్ అడుగుతాను. అవునా? ఇప్పుడు మామూలు నేను నిన్ను అడగటం కన్నా ముందు నేనే ఆ 2 రీజన్స్ చెప్పేస్తాను, ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయో మీరు చెప్పండి ప్లీజ్. అన్న నాకు అనిపించిన 2 రీజన్స్ నేను చెప్తాను. ఒకటి, ఐ మీన్ ఎవరైనా స్టోరీని నమ్మి ఇన్ని సంవత్సరాలు దాంతోనే ట్రావెల్ అయ్యారు అంటే ఆ స్టోరీ యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలిసిపోద్ది. అది ఫస్ట్ రీజన్. ఆయన ట్రావెల్ అయ్యాడు 2.5-3 ఇయర్స్ అదే ఒక్క స్టోరీ మీద కూర్చున్నాడంటే ఆయన ఉన్న టైం మొత్తాన్ని దానికి కేటాయించాడంటే అది అంత గొప్ప స్టోరీ అర్థమైపోద్ది. రెండోది, మనం చూసిన ట్రైలర్లో విజువల్స్ అండ్ వాళ్ళు క్రియేట్ చేసిన అది ఒక కొత్త లోకం వల్లే ఉంది. బేసిక్గా ఎలాగుందంటే, ఐ మీన్ వాళ్ళు పరిగెత్తి వాళ్ళు ఏదో కట్టుకొని అదొక డిఫరెంట్ మనుషుల్ని వాళ్ళందరినీ క్రియేట్ చేసి ఒక కొత్త లోకాన్ని సృష్టించిన ఫీలింగ్ ఆ సీక్వెన్స్ వరకు నాకు అనిపించింది. అండ్ దీంతో పాటుగా ఒక క్రైమ్ థ్రిల్లర్ దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఈ 3 రీజన్స్ దీంతో పాటు, ఎందుకంటే ఎవరికైనా థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ నచ్చిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి, అలాంటి థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్తో ఇలాంటి కొత్త కొత్త లోకాన్ని సృష్టించిన వాళ్ళని చూడాలంటే మనం చూడాల్సింది రేపు 14వ తారీఖున హిడింబ. నా రీజన్ అయితే ఇదన్న. నా రీజన్ ఒకటి చెప్తా, ఇవి తను అంటే నా పర్సనల్ రీజన్. తేజు తను ట్రైలర్ చూసి తను అనుకున్న రీజన్,
సినిమా చూడాలనుకుంటున్నాడు, అది వీఆర్ హ్యాపీ. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే రెగ్యులర్గా చేయకూడదు, ఏదో ఒకటి డిఫరెంట్ చిన్నది ఏదో ట్రై చేయాలి, ప్రయత్నం చేయాలని కోరుకునే మెంటాలిటీ నాది. నేను యాక్చువల్గా రాజుగారి గది సక్సెస్ తర్వాత నేను చాలా కథలు విన్నాను, చేసేద్దామని అనిపించేది కాదు, ఇది కాదు. ఓంకార్ అన్న అనేవాడు, అమ్ము నువ్వు చేస్తే మంచి సినిమా చెయ్యి, లేకపోతే ఖాళీ కూర్చో, లేదంటే మన ప్రొడక్షన్ చూసుకో, లేదంటే నేను మళ్ళీ మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం. అంతేగాని వచ్చిన నేమ్ని వచ్చిన హిట్ని పాడు చేసుకోవద్దు అని ఎప్పుడు అంటుంటారు ఆయన. ఆయన మాట నాకు ఎప్పుడు చెవిలో ఉండదు. సో నేను ఎంతో అన్నయ్య అంటే నేను ఏదైనా కథ ఓకే చేస్తే ఆయనకి కూడా వినిపించి ఆయనకి నచ్చితేనే చేస్తాను. అంటే అల్టిమేట్గా నా జడ్జిమెంట్తో పాటు ఆయన జడ్జిమెంట్ కూడా అవసరం కదండి. సో మీ అందరికీ నచ్చుతుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. యాజ్ అన్ ఆడియన్గా నేను విని చేసిన సినిమా ఇది. నా కోసం మీరు అందరూ వచ్చి ఈ సినిమాని చూసి నన్ను బ్లెస్ చేయాలని, దానికోసం అంటే ఈ రీజన్స్తో పాటు నా కోసం కూడా మీరు అందరూ వచ్చి నా సినిమాని బ్లెస్ చేసి నన్ను సపోర్ట్ చేయాలి. మీ విషెస్ ఎప్పుడు నాకు ఉండాలి. బికాజ్ మీరు అంటే ట్రైలర్ చూసి మీరు యాక్సెప్ట్ చేశారు, డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి తీసుకున్నారు అంటే అది సక్సెస్కి ఒక మెట్టే. బట్ సినిమా రిజల్ట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే నెక్స్ట్ నేను ఇంక ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు దట్ విల్ హెల్ప్ మీ ఎ లాట్. అండ్ నేను వెళ్తుంది కరెక్ట్ రూటా రాంగ్ అనేది నాకు అదే హెల్ప్ అవుతుంది. సో నా కోసం నేను చాలాసార్లు తేజ ఇప్పుడు చెప్తున్నాను అందరి ముందు, నేను వెళ్తున్న ప్యాటర్న్ రైటా రాంగా, యాక్టర్ అన్నాడు సినిమాలు చేసుకుంటూ పోవాలి, ఎంత ఆలోచించటం ఏంటి, క్లాపో హిట్టో చేసుకుంటూ వెళ్ళిపోతాం అంటే నేను అలా అనుకునేవాను చాలాసార్లు. ఇప్పుడు కరెక్ట్ కాదేమో అలాగా, అది రాంగ్ ఏమో, మనల్ని నమ్ముకుని ప్రొడ్యూసర్స్ నాలుగు డబ్బులు పెడతారు, దానికి డబ్బులు ఇస్తేనే కదా తన హ్యాపీ. మన సినిమా మీద సినిమా డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ఎనీ యాక్టర్స్, నా పర్సనల్గా బికాస్ నేను ప్రొడక్షన్లో ఉన్నారు ఉన్నాను కాబట్టి నాకు ఇదేమో, నేను ఈ ఫీల్డ్కి కరెక్ట్ కాదేమో, అంటే ఇలా వెళ్తాం రాంగ్ ఏమో, అంటే ఏడు వస్తుంటే మనం చెయ్యొచ్చు. కానీ చేసింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి నా ప్రొడ్యూసర్కి ఒక తనకి ఒక హీరోగా తను నేను తనకు ఒక రూపాయి తన పక్కన నిలబడాలి అనే ప్యాటర్న్లో చేశాను కాబట్టి ప్లీజ్ మీరందరూ వచ్చి సినిమాని చూసి నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. దిస్ ఈస్ ద ఈ రీజన్స్తో పాటు ఇది పెద్ద రీజను అనేది ఏం లేదు. నేను నమ్మింది రైటా రాంగా ఒక డిఫరెంట్, ఒకటేదంటే రెగ్యులర్గా అయితే ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా యాక్సెప్ట్ చేస్తారన్నది మనం చెప్పలేం. బట్ హోప్ఫుల్లీ మీకు నచ్చాలి, నచ్చుతుంది అని నేను కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ 14వ తారీఖు చెప్తారు కదా, మీరు అనుకున్నది నిజం అని చెప్పి మన తెలుగు ఆడియన్స్ ప్రూవ్ చేస్తారు డెఫినెట్లీ. అంటే అలా అని మళ్ళీ వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకెళ్ళి నేను మళ్ళీ వాళ్ళని బాధ పెట్టకూడదు. నేను ఒకటి గ్యారంటీ తేజ, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, నేనేం పెద్ద సూపర్ స్టార్ కాదు, పెద్ద స్టార్ని కాదు, చిన్న సినిమాలు ఏ సినిమాలు చేసుకొని మనం ఒక యాక్టర్గా ఎంటర్టైన్ చేయడం అంటే నవ్వించడం ఎంటర్టైన్మెంటే, మిమ్మల్ని థ్రిల్లింగ్లోకి తీసుకెళ్తాం ఎంటర్టైన్మెంటే, విజువల్స్ చూపించడం అంటే ఏదో రకంగా మిమ్మల్ని బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేయగలిగితే నేను పాస్ అయిపోయాను డెఫినెట్లీ. సో నేను ఆ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా మటుగా చేయగలను అని చెప్పి నేను అనుకుంటున్నాను. ట్రైలర్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, అది మేము అందరం ఎక్స్పీరియన్స్ చేసాం. ఇదే రేపు 14వ తారీఖు ఈ సక్సెస్ మీరు ఎంజాయ్ చేస్తారు, చెయ్యాలి. నేను చేస్తే నా టీం మొత్తం బాగుంటారు, ఎస్పెషల్లీ నా డైరెక్టర్ గారు కూడా మిస్టర్ నోకియా తర్వాత చేస్తాను సినిమా, మిస్టర్ నోకియా తర్వాత రన్ అని సినిమా చేశారు సందీప్ కిషన్ గారు, తనకి తన సరైన హిట్ తనకి రాలా మంచి కాన్సెప్ట్. అదే అన్న మంచి సక్సెస్ పడలా, సక్సెస్ రావాలని మా డైరెక్టర్కి రావాలి, మా ప్రొడ్యూసర్ గంగాపట్నం శ్రీధర్ గారికి ఒక 10 రూపాయలకి పెట్టినందుకు ఒక రూపాయి మిగిలినా కూడా నేను హ్యాపీ. ఆబ్వియస్లీ ముగిలిందన్న, ఎందుకంటే ఈ రోజుల్లో కొత్త జోనర్స్లో వస్తున్న ప్రతి మూవీస్ తెలుగు ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు. మన తెలుగు ప్రేక్షకులకి ఎస్పెషలీ చెప్పాలంటే కొత్తదాన్ని నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తాను, పక్క లాంగ్వేజ్ వాళ్ళ ఇక్కడ లాంగ్వేజ్ వాళ్ళకి పాయింట్ నచ్చిందా, ఏ లాంగ్వేజ్ ఒక తెలుగువాడుగా నేను ఒక ఆడియన్గా నేను అనుకుని చేసిందే ఇది, అది 100% యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను డెఫినెట్లీ. అన్న హిడింబా మూవీ చూడండి, చూసి ఎలా ఉందో సార్ని ఎంకరేజ్ చేయండి. దాంతోపాటు మీకు ఇప్పటికే మీరు రిలీజ్ అయిన ద బ్యాడ్ గై సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, ట్రైలర్ కూడా బాగా ఎక్కిపోయింది. ఆ బ్యాడ్ గై సాంగ్ ముందు లిరికల్తో పాటు ఫుల్ సాంగ్ రిలీజ్ చేయమని ప్రత్యేకంగా కోరుకుంటా. రామ రామ.
బ్యాడ్ గే బ్యాడ్ గే కానీ డిఫరెంట్ అది కూడా సాంగ్ కూడా అన్నా ఏందన్నా ఇంగ్లీష్ పాటల్లో ఉంది మొత్తం ఆ పాట పలే నేను యాక్చువల్గా ఆ పాట పాడింది లవితా లోబో గారు తను అంటే నాకు డైరెక్ట్ గా పరిచయం లేదు ఇలా అనగానే మొత్తం ఇంగ్లీష్ లిరిక్స్ అంటే నేనే అడ్డుపడ్డా డార్లింగ్ డైరెక్టర్తో మొత్తం ఇంగ్లీష్ అన్న పాడుకుంటానికి ఇబ్బంది అవుద్ది రిక్షా వాడు ఎలా పాడుకుంటారు లేకపోతే ఆటో నడుపుకునే వాళ్ళు ఇంగ్లీష్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడితే డార్లింగ్ ఆ ఎక్స్ప్రెషన్ ఆ ఫీల్ ఉన్నప్పుడు అది భాషతో సంబంధం లేదు డార్లింగ్ అన్నాడు అయ్యో రావా అంటే ఆ మ్యూజిక్ ఇప్పుడు ఒక జిమ్ చేయడానికి మ్యూజిక్ చాలు భాషతో పని ఏంటి ఒక ఆట డాన్స్ చేసేటప్పుడు మ్యూజిక్ కావాలి నీకు భాషతో పని ఏంటి అలాగే రొమాన్స్ చేసుకునేటప్పుడు రొమాన్స్ రొమాన్స్ లేకపోతే సరదాగా డేట్కి వెళ్ళినప్పుడు మ్యూజిక్ మ్యూజిక్ సరిపోతుంది కూడా డిఫరెంట్ గా ఉంటది అని చెప్పి డైరెక్టర్ చాయిస్ అది డైరెక్టర్ గారు చెప్పడం నిజంగా ఆ సాంగ్ కూడా జనాల్లోకి బాగా రీచ్ అవుతుంది అదే అన్న వీడియోస్ సౌండ్ ఉంటే చూసుకుంటా హెడ్ఫోన్స్ పెట్టుకుని వినుకుంటా ఉంటాం అంతే కదా అన్న అంతే కరెక్ట్ నువ్వు చెప్పింది రైట్ నో మోర్ కామెంట్స్ దానన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న పిలవగానే టేస్టీ దేజాకి వచ్చి మీ ఆసమ్ టైం మాతో స్పెండ్ చేసి ఎలా ఉందో ఫుడ్ ఒకసారి బఫెట్ బార్ అండ్ మ్యూజిక్లో ఫుడ్ ఎలా ఉందో మామూలుగా చెప్పరా నిజంగా బఫెట్ బార్ అండ్ మ్యూజిక్ బీబీఎం బీబీఎం బిజినెస్ మేనేజ్మెంట్ అంటారు అదే కాదు బఫే బఫెట్ బార్ అండ్ మ్యూజిక్ బఫెటా బఫెట్ బీబీఎం అంటే బఫెట్ బార్ అండ్ మ్యూజిక్ నాకైతే నిజంగానే టేస్టీ తేజతో పాటు బఫెట్ బార్ అండ్ మ్యూజిక్లో నాకు టేస్టీ ఫుడ్ దొరికింది నేను ఎప్పుడు తిన్ని తులసి స్టఫ్డ్ మష్రూమ్ ఒకటి స్వాతి వెజిటేబుల్స్ ఒకటి అయ్యో దీన్ని మిస్ అయినట్టున్నాం మనం ఏదో చెప్పాడు ముల్తాజ్ పన్నీర్ టిక్కా నేను చెప్పాను అని అని బాగుంది నాకు ప్లేస్ కూడా చాలా బాగుంది ఒక చిన్న సైజ్ ఫంక్షన్ కానీ బర్త్డే ఫంక్షన్ కానీ అది నేను చూడలేదు ఈ స్పేస్ లో కూడా ఒక చిన్న సైజ్ ఆడియో ఫంక్షన్ కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ అనిపించింది ఆ స్క్రీన్ చూసి రియల్లీ ఆల్ ది వెరీ బెస్ట్ బీబీఎం అండి నిజంగా చెప్నా నువ్వు తెనాల వాడని నాకు తెలీదు ఎవరు ప్రాంతీయ భావం ఎవరు ఊరోళ్ళు అంటే కొంచెం ప్రేమ కొంచెం ఒక 1% పెరిగింది అది వేరే విషయం కానీ బట్ నువ్వు నాకు బిఫోర్ మనం ఈ ప్రోగ్రామ్ చేయకముందు అక్కడికి వచ్చి మాట్లాడుకున్నప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నేను నాకు ఇటు ఫీల్డ్కి రావడం ఇష్టం అని చెప్పి ఆడిషన్స్ ఇచ్చి జబర్దస్త్కి వెళ్తూ చిన్న రెస్టారెంట్లో వాళ్ళతో సరదా చేస్తూ టేస్టీ తేజ్ అని పెట్టి ఈరోజు తనకంటూ ఒక నేమ్ తెచ్చుకున్నాడు ఐ రియల్లీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అందరూ అలాగే అంటే వాళ్ళకి ఇష్టమైన ప్యాషన్ వాళ్ళకి ఇష్టమైన రూట్స్లోకి రావాలనుకునే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ప్యాటర్న్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మాది అదే ప్యాటర్న్ ఓంకర్ అన్న కూడా అంతే ఆయన ఇంట్లో వాళ్ళ కోసం డాక్టర్ చదివి ఫ్యామిలీస్ కోసం అందరినీ మా అందరినీ ఒక రూట్లో పెట్టి తర్వాత ఆయన గోల్స్ వైపు అడుగులేస్తూ ఈ స్టేజ్కి వచ్చారు అలాగే తేజ కూడా ఆ రూట్లో వెళ్తున్నందుకు టేస్టీ తేజ అని ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలా చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ తేజ నీకు ఎప్పుడు ఏది కావాలన్నా ఈ అన్నయ్యలు ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న జూలై 14 మర్చిపోకుండా అందరం హిడింబా చూద్దాం అన్నకు సూపర్ సక్సెస్ చేద్దాం థ్యాంక్ యూ అన్న గుడ్ లక్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ మూవీ ప్రమోషన్లో లేదంటే కుదిరితే మూవీ ప్రమోషనే కాదు నువ్వు ఎప్పుడంటే అప్పుడు వద్దాం కెమెరాలు లేకుండా కూడా హ్యాపీ కలుద్దాం అలా ఏం లేదు థ్యాంక్ యూ అన్న నెక్స్ట్ వీక్ మళ్ళీ మంచి వీడియో కలుద్దాం అప్పుడు దాకా బాయ్ 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 బాయ్.